మిత్రులకు నమస్కారం. ఈ వీడియోలో మెయిన్ పాయింట్స్ ఆన్ తెలంగాణ ఆర్పిఎస్ 2020 జీవోస్ తెలంగాణ వేతన సవరణ ఉత్తర్వుల ముఖ్యమైన అంశాల గురించి వివరిస్తాను. సో ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ ఈ వీడియోను మొత్తం చూడండి, లైక్ చేయండి, అదేవిధంగా ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా ఎడ్యుకేషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం, చూడండి. సో మెయిన్ పాయింట్స్ ఆన్ తెలంగాణ ఆర్పిఎస్ 2020 జీవోస్, ప్రభుత్వ ఉత్తర్వుల ఉద్యోగుల వేతన సవరణ ఉత్తర్వులను తెలంగాణ సర్కార్ జారీ చేసింది. సో ఉద్యోగులు పింఛనర్లకు సంబంధించి 10 ఉత్తర్వులను ఆర్థిక శాఖ విడుదల చేసింది. సో ఇవి 2018 జూలై 1 నుంచి పెరిగిన వేతనాలు అమల్లోకి రానున్నాయి. కనీస వేతనము 19,000గా నిర్ణయించబడింది. సో జిహెచ్ఎంసి పరిధిలోని ఉద్యోగులకు 24% హెచ్ఆర్ఏ, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నిజామాబాద్, రామగుండం, వరంగల్లో 17%. అదేవిధంగా 50,000 నుంచి 2,00,000 జనాభా ఉన్న 42 పట్టణాల్లో 13% హెచ్ఆర్ఏగా, ఇతర ప్రాంతాల్లో అందరికి కూడా 11% హెచ్ఆర్ఏగా ఇవ్వనుంది. నెక్స్ట్ పిఆర్సిలో ఉన్నటువంటి అంశాలు, జీవోలకు సంబంధించి జీవో నెంబర్ 51 మెయిన్ ఆర్డర్స్ మొత్తం ఆర్పిఎస్ 2020, 52 డిఏకి సంబంధించినవి, 53 న్యూ హెచ్ఆర్ఏ రేట్ సంబంధించినవి, 54 సిసి అలవెన్స్, 55 ఎన్హాన్స్మెంట్ ఆఫ్ పెన్షన్ గురించి, నెక్స్ట్ 156 గ్రాట్యుటీ ఎన్హాన్స్మెంట్ గురించి, 57 ఫ్యామిలీ పెన్షన్, 58 పెన్షన్ టు సిపిఎస్ ఎంప్లాయీస్, 59 మెడికల్ అలవెన్సెస్ ఎన్హాన్స్డ్, 350 to 600 పర్ మంత్. తర్వాత రెమ్యునరేషన్ ఫిక్స్డ్ టు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సంబంధించింది 60వ జీవోలో వివరించడం జరిగింది. సో మిత్రులు, పిఆర్సి జీవోలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఆల్రెడీ మనకు తెలుసు, అయినా కూడా మళ్ళీ ఒకసారి చూడండి. ఈ జూన్ 1, 2021 నుండి నగదు రూపంలో జూలై 1 కొత్త జీతం రానుంది. ఏప్రిల్ మే నెల బకాయిలు ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లిస్తామన్నారు, అది ఎప్పుడు ఇస్తామో ఇంకా స్పష్టత రాలేదు. తర్వాత నెక్స్ట్ 1/4/2020, 31/3/2020 బకాయిలు కూడా ఉద్యోగులకు ఇస్తారంట, కానీ ఉద్యోగి రిటైర్మెంట్ తర్వాత ఇస్తామని ప్రకటించారు. హెచ్ఆర్ఏను ఈ పిఆర్సిలో తగ్గించారు, 24/17/13/11. తర్వాత ఉద్యోగుల యొక్క మూలవేతనం జూలై 1, 2018 ఉద్యోగి మూలవేతనం ఆధారంగానే నూతన ఫిక్సేషన్ జరుగుతుంది. 2017లో డిఎస్సి టిఆర్టీ ద్వారా నియామకం అయిన వాళ్ళు కొంత ఇబ్బంది. తర్వాత ఫ్యామిలీ పెన్షను 1/9/2004 సిపిఎస్ విధానం అమలు చేసిన రోజు నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. దాని గురించి కూడా మనకు జీవో 58లో ఉన్నది. నెక్స్ట్ జీవోఎంఎస్ నెంబర్ 52 డిఏకి సంబంధించిన, ఈ డిఏకి సంబంధించినవి కూడా మిత్రులు తెలుసుకోవాలి. కేంద్ర ప్రభుత్వము 7వ వేతన సవరణ ప్రకారం ఇచ్చే 1% డిఏకు తెలంగాణ 1వ వేతన సవరణ ప్రకారం 0.910 చెల్లిస్తారు. అంటే కేంద్రం 1% ఇస్తే రాష్ట్రం 0.910% ఇస్తారు. సో ఆ విధంగా మనకు కౌంట్ చేస్తే ఇక్కడ చూడండి, 1/7/2018 0%, 2019 3% కేంద్రం ఇస్తే దాన్ని మళ్ళీ కన్వర్ట్ చేస్తే 3 × 0.91 2.73 వచ్చింది. క్యుములేటివ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ 1/7/2019 కేంద్ర ప్రభుత్వం 5% ఇస్తే దాన్ని మళ్ళీ ఇందులోకి మార్చుకుంటే 4.55 వస్తుంది క్యుములేటివ్. ఇది ప్లస్ ఇది కలిపినట్టయితే 0.273 4.5 ఇట్లా యాడ్ చేస్తే 2.73 ప్లస్ 4.55 యాడ్ చేస్తే 7.28 ప్రజెంట్ డిఏ అవుతుంది. ఇక మీదట కేంద్ర ప్రభుత్వం ఏ డిఏ ఇచ్చిన 1% ఇచ్చిన మనకు 0.910గా తెలంగాణ గవర్నమెంట్ చెల్లిస్తారు. సో పిఆర్సి హైలైట్స్ అన్ని మనం ఇంకా అక్కడ చూసినాయి, ఇక్కడ ఉన్నాయి. సో మనకు నెక్స్ట్ 1, ఇందులో పిఆర్సి రిటైర్మెంట్ గ్రాట్యుటీ అనేది మనకు 12 లక్షల నుంచి 16 లక్షలకు పెంచడం జరిగింది. నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి జీవో కూడా ఇక్కడ కనిపిస్తుంది, రిటైర్మెంట్ గ్రాట్యుటీ. జీవో నెంబర్ ఎంఎస్ నెంబర్ 56 12,000 నుంచి మనకు 16,000 ఇక్కడ ఎన్హాన్స్మెంట్ చేసినటువంటి జీవో ఉంది. నెక్స్ట్ దీని తర్వాత పిఆర్సి 2020 సంబంధించి కొన్ని స్కేల్ ఇక్కడ జిహెచ్ఎం గ్రేడ్ 2 స్కేలు.
సో 35 120 ఇది ఓల్డ్, 35 120 87 130 ఓల్డ్ స్కేల్ ఉండే. ప్రజెంట్ అది 51 320 1,27,310 న్యూ స్కేల్ అయింది. సో డిఫరెన్స్ వచ్చేసి 16,200 ఆ డిఫరెన్స్ ఉంది. స్కూల్ అసిస్టెంట్ బేసిక్ ఓల్డ్ది 28,940 స్కేలు 78,910 ఉండే. ఆ స్కేల్ వచ్చేసి ఇప్పుడు 42,300 నుంచి 1,50,270 న్యూ స్కేల్ అయింది. సో డిఫరెన్స్ వచ్చి 14,000. ఎడ్జిటి స్కేలు 21,230 నుంచి 63,010 ఇది ఓల్డ్ స్కేల్ ఉండే, అది 31,040 నుంచి 92,050 న్యూ స్కేల్ అయింది. ఇక్కడ డిఫరెన్స్ వచ్చి 9,800. ఇందులో మనకు 6th 12th 18 ఇయర్స్ సంబంధించి కూడా మీకు ఎడ్జిటి వాళ్ళకు ఇక్కడ ఇది ఆర్డినరీ స్కేలు ఈ విధంగా ఉన్నది. సో వాళ్ళకు వచ్చినటువంటి స్పెషల్ ఇంక్రిమెంట్ స్పెషల్ ప్రమోషన్ సో మనకు 6 ఇయర్స్ 32,810 నుంచి 96,890 ఉంది. నెక్స్ట్ ప్రమో ఇక్కడ స్పెషల్ ప్రమోషన్ సెకండ్ 12 ఇయర్స్ ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ ఇది స్పెషల్ ప్రమోషన్ 18 ఇయర్స్ ఈ విధంగా ఉంది. స్కూల్ అసిస్టెంట్ ఆర్డినరీ స్కేల్ ఈ విధంగా ఉంది. నెక్స్ట్ వన్ 6 ఇయర్స్ 12 ఇయర్స్ 18 ఇయర్స్. జిహెచ్ఎం వాళ్ళది ఆర్డినరీ స్కేలు, తర్వాత స్పెషల్ ప్రమోషన్ 1, 2 and 3 ఈ విధంగా స్కేల్స్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ ద పే రివిజన్ కమిషన్ వీళ్ళకు సిసిఏ వాళ్ళకు ఇక్కడ చూడండి సిసిఏ అలవెన్స్ కూడా ఇచ్చింది. సిటీ కంపెన్సేటరీ అలవెన్స్ అనేది శాంక్షన్ చేసిర్రు. సో ఇది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న వాళ్ళకి బేసిక్ వీళ్ళ పే అంటే ఇంతవరకు పే ఉన్న వాళ్ళకు 600, ఇక్కడి నుంచి పే ఇక్కడి ఉన్న వాళ్ళకి 850, 42,300 నుంచి 54,224, 954,950 సిసిఏ కింద ఇస్తున్నారు. సో పే అబోవ్ 54,000 ఉన్న వాళ్ళకు 1,250 రూపాయలు ఫర్ మంత్ సిసిఏ కింద ఇస్తారు. గ్రేటర్ హైదరాబాదే కాకుండా మున్సిపల్ కార్పొరేషన్ కరీంనగర్ ఖమ్మం నిజామాబాద్ రామగుండం వరంగల్లో వాళ్ళకు కూడా సిసిఏ ఇక్కడ మనకు రేట్స్ ఉన్నాయి. ఇక్కడ వాళ్ళ పేని బట్టి రేట్స్ ఉంటాయి. నెక్స్ట్ దానికి సంబంధించినటువంటివి కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. ఇది కాకుండా నెక్స్ట్ ఇక్కడ పే రివిజన్ కమిషన్ మెడికల్ అలవెన్స్ పెన్షనర్ల కోసం గతంలో 350 రూపాయల మెడికల్ అలవెన్స్ ఉండే, దాన్ని గవర్నమెంట్ 600 రూపాయలకు పెంచింది. దానికి సంబంధించినటువంటి జీవో ఇది పెన్షనర్లకు సంబంధించింది. సో ప్రస్తుతం కొత్త పిఆర్సీలో డిఏ మనకు ఫైనల్గా 7.28 ఉంటుంది. ఇది 1/7/2019 నుండి వర్తిస్తుంది. ఇంకా మనకు జనవరి 2020 జి డిఏ, జూలై 2020 డిఏ అండ్ జూన్ 2021, సో ఇది ఇంకా రాలేదు. ఈ 3 డిఏలు మంజూరు కావాల్సింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా మన 1/4/2020 నుండి అమలు, అంటే ఆ తర్వాత ఎవరైనా ఉద్యోగ విరమణ అంటే 1 ఏప్రిల్ 2020 తర్వాత ఎవరైనా ఉద్యోగ విరమణ పొందితే వాళ్ళ పిఆర్సీ బెనిఫిట్స్ మళ్ళీ రీఫిక్స్ చేసుకోవాలి. ఇది రిటైర్ అయిన వాళ్ళకు రీఫిక్స్ చేసుకోవాలి. అంతకుముందుకు రిటైర్ అయిన వారికి పెన్షన్ మాత్రం, అంతకుముందుకు ఎవరైనా ఏప్రిల్ కన్నా ముందు అయితే పెన్షన్ మాత్రం ఫిక్స్ చేస్తారు. తర్వాత 1 ఏప్రిల్ 2020 తర్వాత ఉద్యోగ విరమణ పొందిన వాళ్ళు డీడీఓతో పే ఫిక్సేషన్ చేయించుకొని వాళ్ళ రివైజ్డ్ పెన్షన్ ఫామ్స్ ఏజీకి పంపుకోవాలి. వారికి గ్రాట్యుటీ కంప్యూటేషన్ బకాయిలు కూడా ఈ 16 లాక్స్ కూడా వాళ్ళకు వర్తిస్తుంటాయి. అవన్నీ కూడా మళ్ళీ బిల్ చేసి పంపించుకోవాలి. లీవ్ ఎన్కాష్మెంట్ బకాయిలు కూడా వస్తాయి. సో మిత్రులారా, ఇది డీటెయిల్గా ఇక్కడ ఉన్నటువంటి మనకు ముఖ్యమైన అంశాలు. ఇంకా టీహెచ్జిఎల్ఐకి సంబంధించినటువంటి కట్టింగ్స్ కానీ ఇంకా కొన్ని వచ్చేది ఉంది. తర్వాత సిపిఎస్కు సంబంధించినటువంటి ఉద్యోగులకు కూడా మనకు అక్కడ వాళ్ళ జీవోలో అక్కడ సీరియల్ నెంబర్ 9 ఒకసారి చూసినట్టయితే సిపిఎస్ వాళ్ళకు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేసారు. సో సిపిఎస్ వాళ్ళకు మంజూరు చేసేటప్పుడు సిపిఎస్ వాళ్ళు ఫ్యామిలీ పెన్షన్ కావాలన్నా సిపిఎస్ పెన్షన్ కావాలన్నా దీని మీద కూడా క్లారిటీ వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. ఎంప్లాయీస్ ఇవ్వాలి. ఒకవేళ ఫ్యామిలీ పెన్షన్ తీసుకున్నట్టయితే వాళ్ళు చెల్లించేటువంటి 10% కాంట్రిబ్యూషన్, గవర్నమెంట్ ఇచ్చే 10% కాంట్రిబ్యూషన్ కూడా గవర్నమెంట్కు చెందుతుంది. ఆ తర్వాత ఫ్యామిలీ పెన్షన్ వస్తుందని వివరించడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.